వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు కాంగ్రెస్ నేత పొన్నాల సభను నిర్వహించుకోవడం తప్ప అంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ వస్తున్నారంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు అంత టెన్షన్ అంటున్నా పొన్నాలతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ ఎల్బీ నేత బట్టి పాదయాత్రకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందర్నీ ఆహ్వానించారు మరి కాసేపట్లో తను స్టే చేసినటువంటి శ్రీశ్రీ సర్కిల్ నుంచి राहुल गांधी सभा प्रांगणम एक्कडैते सभा प्रांगणानिकि राहुल गांधी वच्चे समयानिकि चेरुकुंटारु प्रस्तुतं सीनियर कांग्रेस नायकुडु पोन्नाल लक्ष्मी वच्चारु लक्ष्मी गारु बट्टी गारि पादयात्र कांग्रेस की एट्ला दोहदपडुतुंदि अनुकुंटारु बट्टी गारि पादयात्र कांग्रेस को ए रकंगा दोहदपडुतुंदनि यात्र 1360 किलोमीटर्ल तर्वात पैलान ओपन चेसिन तर्वात पब्लिक मीटिंग चाला पेद्द एत्तुन जरुगुतुन्न नेपथ्यंलो प्रश्न उदयिस्तुंदनि नेनु अनुकोवट्ला ओके प्रश्न उदयिंचिनप्पुडु ओकटे माट भारत जोडो यात्र हास्य जोड़ो यात्र तर्वात मनंदि ई पीपल्स यात्र इदि प्रजलकु चेरवेयाल्सिन अंशाल मीद मरोक्कसारी ప్రజల ముందు కనపడడానికి నిలబడడానికి తెలియజేయడానికి ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి ప్రస్తుతం దేశ రాజకీయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాస్వామ్య ముసుగులో నియంత పాలన దోసుకునే పాలన ఆంగ్లేయుల తీరుగ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మరొకసారి కాంగ్రెస్ అవసరాన్ని గురించి కాంగ్రెస్ ఏం చేసిందనే దాని గురించి కాంగ్రెస్ ఏం చేస్తుందనే దాని మీద ఇవాల ఈ యాత్రలు ఈ పబ్లిక్ మీటింగ్ ఒక్క మాట రాజకీయాల్లో రాజకీయాలకు వైపు మరొక వైపు అభివృద్ధి సంక్షేమం ప్రజలు ప్రాంతం దేశం సమాజం ఇవుంటుంది మరి అటువంటిప్పుడు రాజకీయాలు దేనికోసం చేయాలా ప్రజల కోసం ప్రాంతం కోసం దేశం కోసమే కదా అభివృద్ధి కోసమే కదా ఓకే ఈ నాడు ఉన్న ఈ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రజల అవకాశం ఇచ్చారు కాదనేది లేదు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నారా అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులను సమీక్షిస్తున్నారా చేస్తున్న పనుల మీద ప్రతిపక్షాలను దాదాపు 70 సంవత్సరాల పైచిలుకుల 55 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని గాని ఇతర ప్రతిపక్షాలను గాని దేశంలో గాని రాష్ట్రంలో గాని సంప్రదించి వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారా ఏ ఆశామాషి వచ్చామా దేశం చప్పట్లు కొడితే మూడవ ఆర్థిక శక్తికి ఎదిగిందా దేశం దీపాలు పెడితే మూడవ ఆర్థిక శక్తికి ఎదిగిందా ఆకలితో అలమటించే జనానికి 47 లో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఈ రోజు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చిన ఈ దేశం గురించి కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి కాడెడ్ల మొద్దుబండి ఆర్థిక వ్యవస్థ ఇవాల మూడో ఆర్థిక శక్తి మామూలు కాదు కదా సో ఇది మళ్ళొకసారి జనానికి సరే అవకాశాన్ని తీసుకున్నారు కానీ ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్నారు రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తున్నారు దోచుకుంటున్నారు రాజరిక పరిపాలన చేస్తున్నారు నియంతల ప్రవర్తిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అందుకోసం కాదు స్వాతంత్రం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ అని మరొకసారి రుజువు చేయడానికి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీతో తెలంగాణ ప్రజలకి ఏం భరోసా ఇప్పించాలనుకుంటుంది కాంగ్రెస్ వరంగల్లో గత సంవత్సరం వచ్చినప్పుడు డిక్లరేషన్ ఏమిచ్చాం కర్ణాటకలో ఎన్నికల ముందు మేము ఏం చేశాం ఏం చేస్తున్నారు 2004 లో కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో పెట్టిన అంశాల మీద 75-80% అమలు చేసిన చరిత్ర మాది కాదా ప్రజలకు మేము ఎప్పుడు మమేకమై ఉంటాం 130 సంవత్సరాల పైచిలు కలిగిన పార్టీ వ్యవస్థ ఏదో ఒక్కరోజు కోసం అధికారం కోసం కాదు పోరాటం చేసేది ప్రజల కోసం పోరాటం చేస్తాం ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తాం అదే ఆ దృష్టితోటే రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారు ఏ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నడిచాడు కదా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు కదా ఇక్కడికి వచ్చినంత మాత్రాన తెలంగాణకు మాత్రమే అన్నట్టుగా అది ఊపిస్తుందా అని సంశయాన్ని వెలిపుచ్చుకుంటూ మా చేత మళ్ళొకసారి చెప్పించడానిక రాహుల్ గాంధీ సభకి తెలంగాణ ఖమ్మం నుంచి వచ్చేటువంటి అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలని పోలీసులు అడ్డుకుంటున్నారు సీజ్ చేస్తున్నారు ఇప్పటికే మీ పార్టీకి సంబంధించిన లీడర్లంతా కూడా నిరసన ప్రొటెస్ట్ చేశారు ఎందుకు ఇట్లాంటి చేస్తుందంటారు ఒకటి చెప్పనా వినాశకాలే విపరీత బుద్ధి ప్రజల మద్దతు కోల్పోతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో వచ్చి అప్రజాస్వామిక చర్యలు చేపడుతున్న నాయకులకు పార్టీలకు బుద్ధి చెప్పడానికి అవకాశం వచ్చింది అని కనబడతా ఉన్నది నిర్వీర్యమైపోతున్నారు ఆశ జాలించుకుంటున్నారు దైనందిన స్థితిలో ఉండి ఏవేవో మాట్లాడుతున్నారు ఏవేవో కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరయ్యా ఆయనే మన ఇందిరా పార్క్ ఎన్ని సంవత్సరాలు మాట మాట్లాడకుండా ఆయనే కదా ఆయన ఆపోజిషన్ లో ఉన్నప్పుడే కదా అక్కడంతా చేసింది ఇవాళ వచ్చిన తర్వాత చేశాడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉద్యమించిన తర్వాత ఏదో కొద్దిగా రిలాక్స్ చేశాడు ఇవాళ
ప్రజల దగ్గరికి వెళ్తే ఆపడానికి నువ్వెవరయ్యా నీ శక్తి ఏందయ్యా నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా నేను ఏం చేశా ఈ పని చేసినాని ధైర్యంగా నా ముందుకొచ్చి మాట్లాడు నేను నీతో 5 గంటల 45 నిమిషాలు మాట్లాడాను కదా నీళ్ళు నిదులు నియమకాలు చర్చకొస్తావా విద్యుత్ మీద చర్చకొస్తావా విద్యుత్ కొనుగోలు మీద చర్చకొస్తావా ప్రాజెక్టుల మీద చర్చకొస్తావా ఏది లేదే అటువంటిప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి ఇది మనకు తెలుసు చరిత్రలో పాండవులు ఉన్నారు కౌరవులు ఉన్నారు చరిత్రలో శ్రీరాముడు ఉన్నాడు శ్రీ రావణాసురుడు ఉన్నాడు రావణాసురుడు ప్రపంచంలో విశ్వంలో అత్యంత శివభక్తుడట కానీ ఎవరి చరిత్ర వారిదే ప్రజాస్వామ్యంతో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు నష్టం కలిగించే దుష్ట శక్తులకు సమయం ఆసన్నమైంది బుద్ధి చెప్పడానికి ఇందులో రావణాసురుడు ఎవరు రాముడు ఎవరు సార్ ఇక అది చరిత్ర నిర్ణయిస్తుంది కదా కనబడుతున్నది కదా కనబడతా అవును రామరాజ్యం కాంగ్రెస్ పార్టీ రామరాజ్యం చేసింది అందరినీ సంప్రదించింది అవకాశం ఇచ్చింది బడుగు వర్గాలకు పేద వర్గాలకు అత్యంత తక్కువ ధరలకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆహార ధాన్యాన్ని సరఫరా చేసింది ఇది వాస్తవం కదా ఎన్నడూ లేని విధంగా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చి అడిగితే కూలీ పని ఇచ్చే పద్ధతి ఎవరు చేశారయ్యా అంతకుముందు ఎక్కడుందయ్యా ఇంత ఆర్థిక శక్తిగా ఎదగడానికి కారణం మనం కదా రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన మోడర్నైజేషన్ ఏందో కంప్యూటరైజేషన్ ఏందో తర్వాత ఏది ఏటీఎం లేవుందో అదేవిధంగా పీసీఓ అంటే తెలుసా ఇప్పుడు ఎవరికైనా పీసీఓ అంటే పబ్లిక్ కాల్ ఆఫీస్ టెలిఫోన్ ఏటీఎం అంటే తెలుసా ఇప్పుడు బాగా అయింది అందుకోసం దేశం గురించి సమాజం గురించి భవిష్యత్ తరాల గురించి ఆలోచించి చేసేదే కాంగ్రెస్ పార్టీ దానికి తప్పనిసరిగా బుద్ధి చెప్తారు థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ వినాశకాలే విపరీత బుద్ధి అనే తీరులో ప్రభుత్వం ప్రయోగిస్తుంది అందుకే సభలు సమావేశాలు నిర్వహించినటువంటి వారిపై నిర్బంధాన్ని విధిస్తుందని చెప్పేసి పొన్నాలక్ష్మి గారు చెప్తున్నారు శ్రీనివాస్ గౌడతో చారి ఎన్టీవీ ఖమ్మం నుంచి